భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త కాంగ్రెస్ సీనియర్ నేత దేవి సింగ్ షెఖావత్ కన్నుమూశారు. భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త కాంగ్రెస్ సీనియర్ నేత దేవి సింగ్ షెఖావత్ కన్నుమూశారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన పూణేలోని కేఈఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం పూణేలో జరగనున్నాయి. దేవి సింగ్ షెఖావత్ ప్రతిభా పాటిల్ కు 1965 జూలై 7న వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు ఓ కుమార్తె ఉన్నారు. షెఖావత్ మరణం పట్ల మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వంటి పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. కాగా ప్రతిభా పాటిల్ భారత ప్రథమ మహిళా రాష్ట్రపతిగా పనిచేసి రికార్డు నెలకొల్పారు. దేవి సింగ్ గతంలో ఎమ్మెల్యేగా మేయర్గా పనిచేశారు. పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ బీరంగూడ కమాన్, ఆర్సీ పురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 0845524177 మరియు 7893757770.